తప్పని దగ్గర ముర్రా కూడా ఉండొచ్చు. ముర్రా ఉన్నాయి కదా, ముర్రా ఉన్న గొర్రెలు గేదెలు ఎలా ఉన్నాయి, మొత్తం కొమ్మలన్నీ పిరిగిపోయినాయి ఉంటాయి, ముండ్రంగా ఉంటుంది. అదే కొంత ముర్రా పర్సంటేజ్ గ్రేడెడ్గా ఉంటే ఏమైతే కొమ్ములు ఇట్లా ఉంటాయి. మామూలుగా నాటు రకం గేదెలు వేసుకుని ఇట్లా ఎలా ఉంటుంది. అయితే దాంట్లో మనం చూడాల్సింది ఏంటిదంటే, గేదె ఎప్పుడు కూడా మనం కొనేటప్పుడు 1-3 లీటర్ల గేదెలే కొనాలి. జనరల్గా 2-3 లీటర్లే మనం ఇష్టపడాలి. ఎక్కువ నాలుగు ఎక్కువ ఉంటే మనకు మన దగ్గర వచ్చిన గేదె ఎక్కువ ఈతలు ఈనదు. గేదె కానీ ఆవు కానీ 2 లీటర్ కానీ మనం ఫస్టే డిసైడ్ కావాలా ఏ గేదె కొంటాం. ముర్రా కొందామా, గ్రేడెడ్ ముర్రా కొందామా, లేదు ఆవు కొంటే జెర్సీ కొందామా, హెచ్ఎఫ్ కొందామా, ఫస్టే డిసైడ్ అయ్యి దాని ఏ లక్షణాలు ఉండాలనేది మీకు అవగాహన ఉండాలి. ఇప్పుడు అందరు గేదెలు అంటున్నమాట, గేదెల గురించి చెప్తాను. దీని దూడకు నటనం చేయాలా. రెండవది పశువు ఎప్పుడు కూడా దూడ పశువు దగ్గర ఇచ్చేటప్పుడు తల దగ్గర ఇచ్చేటప్పుడు పాలు అనేది మొదట్లోనే పట్టించండి. తర్వాత పట్టించేమవుతుంది పాలకి పాలు గ్రూప్ వచ్చిన ఆఖరి పాలు దూడకి ఎప్పుడు కూడా పట్టండి. మీరే పిండుకోవాలి. ఆఖరి పాలలు ఫ్యాట్ పర్సెంట్ ఎక్కువ కాబట్టి ఆఖరి పాలు ఎప్పుడు కూడా చాలామంది ఏం చేస్తారు, పిండుకున్న తర్వాత కూడా కలిపి పెట్టేస్తారు. అది ఏమైతే ఎక్కువ తాగేసి పాలక పాలు గురించి కొంచెం తెల్లగా పాడతా ఉంది. మాకు ఏం చేస్తే ఇంట్లో లెవర్ కాదు, అది మీరు ఎంత చేసినా చాలా కష్టమవుతుంది. మరి దాన్ని గ్లూకోజ్ పెట్టుకోవాలి పెట్టాలి వస్తుంది. నటన మంది ఏమవుతుంది, చర్మం అంతా ఉడిపోతుంది, దగ్గి అన్నీ వస్తాయి. ఇక దూడ కూడా పెరగదు, మీరు నటల మంది వేసి అలవాట్లేదు. అదే నటల మంది వేసి పాలు ముందు పడితే దూడ అనేది మంచి పెరుగుతూ ఉంటుంది, పెరుగుదల బాగుంటుంది. దూడలకు ముఖ్యంగా ఏ దూడలకు ముఖ్యంగా చలికాలంలో చలి ఉంటుంది. ఇది చేస్తే దూడలు మీరు కాపాడినట్టే. దూడ అయితే 6 నెలల దూడ వరకు కాపాడితే అదే పెరుగు. మీరు 6 నెలలు మీరు పట్టించుకోకపోతే ఏ ఒక్క దూడ వస్తుంది అంతేనా.